దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయము 3వ వచనం. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడు జాలిపడి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం. ఆయన అంటున్నాడు ఇదే అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన ఎందుకు జాలిపడ్డాడంటే ఆ కింద వచనం అంటున్నాడు, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ కోల్పోయి ఉన్నవారులారా, నేను మీ ఎడల జాలిపడుతున్నాను. మీరు అటు ఇటు కొట్టబడి ఆదరించేవారు లేక ధైర్యం చెడిపోయి ఉన్న పరిస్థితుల్లో దిక్కులు పెక్కటిల్లేలా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు కదా, మన మీద ఆయనకు జాలేసింది. ఆయన అంటున్నాడు 7వ వచనంలో, నిమిష మాత్రము నిన్ను నేను విసర్జించాను, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. ఒక్క నిమిషమే నిన్ను వదిలిపెట్టాను, కానీ గొప్ప దయతో గొప్ప వాత్సల్యంతో నిన్ను మళ్ళీ తిరిగి నేను సమకూరుస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మహోద్రేకం కలిగి ఒక నిమిషం నీకు దూరంగా ఉన్నాను, విముఖుడుగా ఉన్నాను, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతాను అంటున్నాడండి. నిజంగా మన మంచి దేవుడు మన మీద ఆయనకి జాలి కలిగింది, మన మీద ఆయనకు ప్రేమ కలిగింది, కనుకనే ఈ చక్కని వాగ్దానం మనకిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మిమ్మల్ని కడతాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నిశ్చయమైన కృపతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఇంకా కాస్త మనం కిందకు వస్తే ఆయన అంటున్నాడు 12వ వచనంలో, నేను మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను నేను కడతాను, నీలాంజనములతో నీ కట్టడాన్ని నేను కడతాను, నీలములతో నీకు నేను పునాదులను వేస్తాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరుస్తాను. అంటే అద్భుతంగా మనల్ని మళ్ళీ తీర్చిదిద్దబోతున్నాడు, మన పరిస్థితులను మళ్ళీ మెరుగుపరచబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇక నువ్వు భయపడాల్సిన పనే లేదు, బాధించేవారు కూడా నీకు దూరంగా ఉంటారు, నీ పిల్లలంతా అధిక విశ్రాంతి పొందుతూ ఆనందిస్తూ ఉంటారు అంటూ ఆ కోవలో ఈ వాగ్దానం చెప్తున్నాడు. నీవు అటు కుడివైపుకు ఇటు ఎడమవైపుకు వ్యాపిస్తావు. అంత మాత్రమే కాదు, పాడైన పట్టణాలన్నిటినీ మళ్ళీ నువ్వు నివాస స్థానంగా నువ్వు చేసుకుంటావు. అస్సలు నువ్వు భయపడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు, అస్సలు నీకున్న బాధలన్నీ మైమరిచిపోయేటట్టు నేను చేస్తాను అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు రకరకాలుగా కొట్టబడి దెబ్బలు తిని సమస్యల పాలై దిక్కులు పెక్కటిల్లేలా దేవుని పాదాల దగ్గర మీరు కంట తడి పెట్టుకొని ఏడ్చారా, దేవా మా పరిస్థితులు మార్చరా, మాకు మంచి రోజులు ఇవ్వరా, మాకున్న ఈ బాధల నుండి మాకు విడుదల ఇవ్వరా అని ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేశారేమో, ఈ రోజున దేవుడికి మన మీద దయ కలిగింది, దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. ఖచ్చితంగా మనల్ని దేవుడు బ్లెస్ చేస్తానంటున్నాడు, మంచిగా మళ్ళీ తీర్చిదిద్దుతానంటున్నాడు, మనల్ని దేవుడు హెచ్చిస్తానంటున్నాడు, విశాల పరుస్తానంటున్నాడు. అటు కుడివైపుకు ఇటు ఎడం వైపుకు రెండు వైపులా మనం విశాలంగా మనం వ్యాపించేటట్టు అంటే అలా మనల్ని ఆయన బ్లెస్ చేయబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క జీవితంలో ఈ వాగ్దానం నిశ్చయంగా నెరవేరునుగాక. ఆమేన్. నిన్న కోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. వీరి ప్రార్థనలన్నీ మీరు విన్నారయ్యా, వీరి మీద మీకు జాలి కలిగిందయ్యా,
అలాంటి ఇజ్రాయేలీల మీద జాలిపడి వారి పరిస్థితులన్నీ మార్చారు, విడుదల ఇచ్చారు. అలాగే మా అందరి మీద మీకు జాలి కలిగింది, మాకు మీరు విడుదల ఇవ్వబోతున్నారు. గొప్ప దైవమా, కోట్ల కొలదిగా మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని కుడివైపుకు ఎడం వైపుకు వ్యాపించునట్లుగా ఆశీర్వదిస్తానంటున్నారు. దయచేసి ఈ వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.